ఇంట్లోనే ఈజీగా నెయ్యిని తయారు చేయడం ఎలాగో మీకు చేసి చూపిస్తున్నాను. బయట దొరికే నెయ్యిలో కల్తీ ఉండవచ్చు, అందుకే ఇంట్లో కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా మంచిది. ముందుగా దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. దీనికి 10 డేస్ ముందు నుండి మేగడిని కలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డే మేగడిని ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచెం పెరుగు వేసి బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా సెకండ్ డే సేమ్ అదే బౌల్లోనే కొంచెం మేగడ వేసి దాన్ని బాగా మిక్స్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా 10 డేస్ పాటు చేసుకోవాలి. 10th డే మేగడిని అంతటిని బయటకు తీసి దాన్ని బాగా ఒక గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసి నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేయాలి. ఇలా మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసి ఇందులో వాటర్ బాగా వేసి మూత పెట్టి ఒక 3 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మేగడిని మిక్సీ జార్లో వేసి తిప్పుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లో దాన్ని అంతటినీ వేసి నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తే అప్పుడు ఈ వెన్న ఆ వాటర్ లాంటిది సెపరేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ వెన్ననంతటిని వేరొక బౌల్లో కలెక్ట్ చేసుకోవాలి. వాటర్ లేకుండా బాగా స్క్వీజ్ చేసుకోవాలి. ఈ విధంగా వెన్ననంతటిని నీళ్లు లేకుండా చేసి వేరొక బౌల్లో తీసుకోవాలి. అయితే ఈ విధంగా వెన్న బాగా సెపరేట్ కావటానికి చిన్న టిప్స్ ఉన్నాయి, అవి వీడియో చివరిలో చూద్దాం. మొదట ఈ ప్రాసెస్ చూద్దాం. ఈ విధంగా వేరొక బౌల్లో కలెక్ట్ చేసిన వెన్ననంతటిని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి దీని అంతటిని వేడి చేయాలి. 1 మినిట్ వరకు హైలో ఉంచి తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి. వెన్న ఇలా మరుగుతుంటే దాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా 5 మినిట్స్ మరిగిన తర్వాత ఈ స్ట్రక్చర్ వస్తుంది. ఇప్పుడు నెయ్యి సెపరేట్ అవుతుందన్నమాట. ఇంకా కొద్దిసేపు పడుతుంది, నెయ్యి బాగా సెపరేట్ కావటానికి ఇంకా కొద్దిసేపు పడుతుంది. ఇప్పుడు కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుతుంది. ఈ విధంగా కలర్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లో నిల్వ ఉంచుకోవాలి. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లో నెయ్యిని తీసుకోవాలి. అయితే ఈ నెయ్యి చేసేటప్పుడు చిన్న టిప్స్ పాటించాలి. మేగడని మిక్సీ జార్లో తీసుకునేటప్పుడు కొంచెం మేగడ తీసి ఒక 2 గరిటెల మేగడ తీసుకొని అందులో కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు దానిపైన మూత కరెక్ట్గా బిగించుకోవాలి, లేకపోతే అదంతా పైకి వచ్చి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఆ మేగడిని అంతటిని ఒక బౌల్లో తీసుకొని పెద్ద బౌల్లో తీసుకోవాలి. తీసుకొని ఎక్కువ వాటర్ పోసుకోవాలి, అప్పుడే వెన్న బాగా సెపరేట్ అవుతుందన్నమాట.